కిచడి న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కెనపేట మండలం కుందన్వానిపల్లి గ్రామంలో సుమారు 50 లక్షల వరకు నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సర్పంచ్ అన్నాడి దినేష్ రెడ్డి తెలిపారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి 14 నెలలు కావస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోనే కుందన్వానిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని సర్పంచ్ దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కుందన్వానిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. నా పేరు అన్నాడి దినేష్ రెడ్డి. మేము గెలిచినప్పటి నుండి 14 నెలలు కావస్తూ ఉన్నది. ఈ యొక్క 14 నెలల వ్యవధి కాలంలోనే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అండ్ నేను కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాం. ఈ 14 నెలల వ్యవధిలో మేము చేసినటువంటి గ్రామ అభివృద్ధి పనులే కావచ్చు, నేరాల నియంత్రణ కోసం గ్రామస్తుల సహకారంతో, మా వార్డు మెంబర్ల సహకారంతో 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ షెడ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. శ్మశాన వాటిక కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి రెడీగా ఉంది. అదేవిధంగా నా సొంత ఖర్చులు వెచ్చించి కూడా కుందన్వానిపల్లిలో ఉన్న చోటకుండ తండాలో, సీతారాం తండాలో కూడా హనుమాన్ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉన్నది. వాటి పనులు కూడా పూర్తి స్థాయిలో కావడానికి రెడీగా పూర్తి కావస్తూ ఉన్నది. అదేవిధంగా పిల్లల సౌకర్యార్థం కోసం కూడా కుందన్వానిపల్లి ప్రైమరీ పాఠశాలకు కూడా పెయింటింగ్ వేపించడం జరిగింది. అదేవిధంగా కుందన్వానిపల్లిలో ఇప్పటికే 70% ఇంకుడు గుంతలు కూడా పూర్తి చేయడం జరిగింది. మరో 30% కూడా అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా 30% ఇంకుడు గుంతలు పూర్తి చేసి సిద్దిపేట జిల్లాలోనే కుందన్వానిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రైట్, ఓకే. హరిత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటించి వాటి సంరక్షణ కోసం కూడా ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఊరి ప్రజలందరి సౌకర్యార్థం కోసం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క ట్యాంకర్, ట్రాలీ కూడా ట్రాలీలో చెత్త బుట్టల పంపిణీ చేసి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాటి చెత్తను వేరు చేసే విధంగా డంపింగ్ షెడ్కు తరలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్యాంకర్తో కూడా హరితహారంలో నాటిన చెట్లకు కూడా వాటర్ పోయడం జరుగుతూ ఉంది. గిరిజనులే అభివృద్ధి ధ్యేయంగా తండావాసులకు కూడా తాడు రోడ్డు వేపించడం జరిగింది. అదేవిధంగా కుందన్వానిపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి మహిళా సంఘాలు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కుందన్వానిపల్లి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.